Audio Jungle. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. స్టార్టింగ్ మీకు అయితే ఫోటో చూపించాను కదా, సో వినాయక చవితి సిడిపి బ్యానర్ అయితే తీసుకొచ్చాను. సో వంగవీటి ఫొటోస్ పెట్టాను, వంగవీటి మోహన్ రంగ ఫోటో కూడా పెట్టాను, హండ్రెడ్ పవర్ స్టార్ పొంగల్ ఫోటో కూడా పెట్టాను. సో చాలా అంటే చాలా వస్తం అయితే ఉంది ఫోటో అయితే, ఫ్రీ హెచ్డి ఫుల్ 4K క్లారిటీ అయితే ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్, కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే అక్కడ డౌన్లోడ్ మీద ఉంది, దాని కింద లింక్ ఉందన్నమాట. ఓకే, గణేష్ పీపీఎల్ ఫైల్ అని చెప్పి ఆ పీపీఎల్ ఫైల్ వచ్చి దాని కింద లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీకు క్లిక్ చేస్తే మీకు అయితే ఒకటే చోట అయితే పాస్వర్డ్ అవుతుంది, ఒకటే చోట పాస్వర్డ్ అవుతుంది. పాస్వర్డ్ ఎన్నో ఈ వీడియో చూస్తే మీకు ఎన్నో స్క్రీన్ మీద పాస్వర్డ్ అయితే కనపడుతుంది. పాస్వర్డ్ ఇచ్చేసి పీపీఎల్ ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత పిక్సెల్ అది ఏమంటే ఫోటో ఎడిటర్ యాప్లో మీరు యాడ్ చేసుకొని దాన్ని మార్చుకోవచ్చు, ఎలాగైనా మార్చుకోవచ్చు. సో అందుకే వీడియో ఎంత వరకు చూడండి, చూస్తే నేను ఎలా మార్చాలి, ఏ విధంగా చేయాలి ప్రతి ఒక్కరికి చెప్తుంటాను. ఓకేనా, సో వీడియో ఎంత వరకు చూసి లైక్ చేయండి. ఓకే, సో ఇంకోటి వచ్చి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే డైలీ డైలీ అయితే అప్డేట్ వస్తుంటాయి, ఇవాళ ఏమొస్తుంది, రేపు ఏమొస్తుంది, అవతల నెక్స్ట్ టైం వస్తుంది కూడా నేను ముందు ముందు అయితే అప్డేట్ ఇస్తుంటాను. సో ప్రతి ఒక్కరు కూడా మరి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి సపోర్ట్ అయితే చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్, ఇక్కడ ఏంటంటే వీడియోకి తెలియపోదాం. సో వీడియో ఎంత వరకు చూడండి, పాస్వర్డ్ అయితే ఒకటే ప్లేస్లో అయితే పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ తీసుకొని పీపీఎల్ ఫైల్లో డౌన్ చేసుకోండి. ఓకే ఓకే ఫ్రెండ్, ఇక్కడ వీడియోకి తెలియపోదాం. సో ఫ్రెండ్, ఇక్కడ టాపిక్లో వచ్చినట్టయితే ఫస్ట్ ఇక్కడ మనకు ఫోటో ఎడిటర్, ఈ ఫోటో ఎడిటర్ యాప్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఫోటో ఎడిటర్. సో ఈ యాప్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మనకి నేను ఉంది కదా, నేను బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చినది విడుతు ఉంది కదా, విడుతు అంటే వెడల్పు, వెడల్పు వచ్చేసి 30, ఇక్కడ హైట్ వచ్చేసి 20 పెట్టుకోండి. ఓకే, తర్వాత ఇంచెస్ పెట్టుకోండి, తర్వాత ఇక్కడ మన పిక్సెల్ ఇంకా పిక్సెల్ ఇన్ 150 పెట్టుకుని 150 పెట్టండి. కానీ ఈ సెటింగ్స్ అన్ని కూడా కరెక్ట్ చేయండి, విడుతు 30, హైట్ 20, పిక్సెల్ ఇన్ ఇక్కడ ఇంచెస్ పెట్టుకోండి, తర్వాత 150 పిక్సెల్ ఇన్. ఓకే, ఈ సెటింగ్స్ కూడా అన్ని బరాబర్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ ఒకే బటన్ కదా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్, ఇక్కడ మనకి ఎంటీ అయితే వచ్చింది. ఇక్కడ మీకు ఇక్కడ ఈ ఆప్షన్ ఇక్కడ పక్క మూవ్ చేయండి. ఇక్కడ ఇలా సైడ్కి మూవ్ చేసుకుంటే మనకి ఇక్కడ టెక్స్ అండ్ ఇమేజ్ వస్తుంది కదా ఈ బటన్, సో ఈ బటన్ క్లిక్ చేయండి. తర్వాత మనకైతే ఇలా ఎంటీ వస్తుంది. ఎంటీ వచ్చిన తర్వాత ఇలా లేయర్ అనబడి కదా లేయర్స్, ఈ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 చుక్కల మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ లోడ్ లేయర్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీరు కింద డిస్క్రిప్షన్లో మీకు పీపీఎల్ ఫైల్ ఇచ్చింది కదా, ఆ పీపీఎల్ ఫైల్ ఎక్కడ ఉందో మీరు వెతికి ఆ పీపీఎల్ ఫైల్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ ఉంది కావాలంటే యాడ్ చేసుకుంటాను, కింద డిస్క్రిప్షన్లో ఉంది కదా పీపీఎల్ ఫైల్, అది డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, చూడండి మొత్తం అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ చూసారా డిజైన్స్, ఇక్కడ నేమ్స్ అండ్ ఇక్కడ మీ అది బంధుమిత్రులకి ఇక్కడ బ్యానర్స్ లోగోస్ అండ్ ఇక్కడ ఏమంటారు మన అరటి ఆకులు, వినాయక చవితి, వినాయకుని ఫోటో, వంగవీటి మోహన్ రంగ, పవన్ కళ్యాణ్, అలాగే లైటింగ్ ఎఫెక్ట్, అలాగే బ్యాక్గ్రౌండ్స్, ఇవన్నీ కూడా అయితే సెటప్ అయితే చేసి పెట్టాను. సో తర్వాత చూడండి ఈ రకంగా అయితే ఉంటుంది బ్యానర్ చేసి, ఈ రకంగా అయితే ఉంటుంది. సో బ్యానర్ జూమ్ చేసి చూసుకోవచ్చు, ఫుల్ హెచ్డి ఫ్రీ హెచ్డి అయితే ఉంటుంది. సార్ క్లారిటీ ఏ మాత్రం తగ్గదు. సో వినాయకుని ఫోటో కానీ ఇక్కడ వంగవీటి మోహన్ రంగ ఫోటో అండ్ ఇక్కడ మనకి బ్యానర్ ఉంది కదా, మీకు బ్యానర్ బాక్స్లో మన ఫోటో పెట్టుకోవచ్చు. ఫ్రెండ్, ఫస్ట్ వచ్చేసి ఈ బ్యానర్ బాక్స్లో మన ఫోటో ఎలా పెట్టాలో చెప్తా చూడండి. ఫస్ట్ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసి ఫోటో గుర్తుంది కదా, ఈ ఫోటో గుర్తు మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ బుల్లెట్ ఉంది కదా, బియూఎల్టీ, ఓకే ఈ బటన్ క్లిక్ చేయండి, బియూ ఉంటుంది స్టార్టింగ్, దాన్ని క్లిక్ చేసి. సో మీకు ఇక్కడ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటే వాళ్ళ ఫోటో మీరు అయితే పిఎన్జి, అదే మీ ఇక్కడ మీ ఫోటోస్ ఉంటే ఆ ఫోటో ఇక్కడ హ్యాండ్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, నేను నా ఫోటో పెట్టి నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను ఓకే నా ఫోటో తీసుకున్నాను, నా ఫోటో తీసుకున్నాను అండ్ ఇక్కడ హాల్ బటన్ క్లిక్ చేయండి. ఈ హాల్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ షేర్ బటన్ క్లిక్ చేయండి, తర్వాత ఇక్కడ సర్కిల్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మనకి హాట్ లైన్ మీద క్లిక్ చేయండి, హాట్ లైన్ మీద క్లిక్ చేసి ఇది ఫుల్గా 100 చేసేయండి. ఓకే, 100 చేసేయండి, 100 చేసి అప్లై క్లిక్ చేయండి. ఫోటో ఇలా సైజ్ ఇలా పెంచుకొని అప్లై ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేయండి. ఓకే, తర్వాత వచ్చేసి ఫోటో సైజ్ చిన్న చేసుకొని ఆ బాక్స్లో పెట్టండి తీసుకెళ్ళి. ఓకే, ఇక్కడ మీ 2 ఫింగర్స్ పెట్టి ఇక్కడ జూమ్ చేసుకోండి, ఇలా జూమ్ చేసుకొని. సో మీ ఫోటో ఉంది కదా, మీ ఫోటో తీసుకొచ్చి కరెక్ట్ అయితే ఆ బాక్స్లో అయితే ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే, నేను చేస్తున్నాను అండి. సో ఈ మాదిరి, సో అయితే మళ్ళీ మళ్ళీ కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటాను. ఓకే, సో ఇదే మాదిరి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాను. ఓకే, సో తర్వాత ఇప్పుడు ఇంకో బాక్స్ ఉంది కదా, సో ఇంకో బాక్స్లో ఇంకో ఫోటో మీకు సంబంధించిన మీ ఫ్రెండ్స్లో ఫోటో అంటే పెట్టుకోవచ్చు. సో నేను అదే ఫోటో మళ్ళీ కాపీ చేస్తున్నాను, డూప్లికేట్ చేసి ఇక్కడ పెట్టాను, కరెక్ట్ తీసుకెళ్ళి ఆ బాక్స్లో అయితే ఇలా కరెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. చూడండి, 2 బాక్స్లో ఒకటే ఫోటో అయితే 2 బాక్స్లో పెట్టినా. మీరేం చేయండి అంటే వేరే వేరే ఫోటోస్ పెట్టుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ వంగవీటి మోహన్ రంగంలో పవన్ కళ్యాణ్ కదా, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో కానీ ఇక్కడ వంగవీటి మోహన్ రంగ ఫోటో కానీ ఎవరి ఫోటో అయినా మనం మార్చుకోవచ్చు. సో ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ ఫోటో, ఈ ఫోటో మార్చుతాయి ఇప్పుడు. ఓకే, చేంజ్ చేసుకుంటా, లేయర్లోకి వెళ్తాను, వెళ్ళి ఇక్కడ నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది కదా, దాన్ని ఇక్కడ హైడ్ చేస్తున్నాను. ఓకే, హైడ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తాను, ఫోటో గుర్తు మీద క్లిక్ చేస్తాను, తర్వాత ఈ బటన్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ గ్యాలరీకి అయితే వచ్చేస్తాను. సో గ్యాలరీకి వెళ్ళి, సో ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఉంటే పవన్ కళ్యాణ్ ఫోటోస్ కానీ ఎవరు ఫోటో అయినా అంటే మీకు నచ్చిన వాళ్ళ ఫోటోస్ ఎవరు ఫోటోస్ అనేది యాడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో నేను ప్రతి ఇంకో ఫోటో యాడ్ చేసుకుంటాను, పవన్ కళ్యాణ్ ఫోటో ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను, అప్లై ఎక్కుతున్నాను, పెద్ద సైజ్ పెద్ద చేసుకుని ఇక్కడ పెట్టేస్తాను. ఓకే, చూడండి సైజ్ పెద్ద చేసుకుంటున్నాను, ఇలా పెట్టేస్తాను, పెట్టేసి ఇక్కడ లేయర్లోకి వెళ్తాను. సో ఫోటో ఇలా లాంగ్ ప్రెస్ చేసి కిందికి లాగుతా. ఓకే, కిందికి లాగేస్తాను, ఇక్కడ వంగవీటి మోహన్ రంగ ఫోటో ఇక్కడ ఉంది, అటు సైడ్ పెట్టేస్తాను, పెట్టేసి ఇలా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇక్కడ మీకు ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ మీద క్లిక్ చేయండి, తర్వాత ఫోటో కలర్ అనేది గ్లామర్ అయితే పెంచుకోండి. ఓకే, ఫోటో గ్లామర్ అయితే ఇలా పెంచేసుకోండి, కొంచెం అంటే కలర్ఫుల్గా అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ షాడో మీద క్లిక్ చేయండి, ఇక్కడ బ్లర్ మీద క్లిక్ చేసి బ్లర్ చేయండి. ఓకే, బ్లర్ అయితే ఇలా చేసుకోండి, సెట్ అయిపోయింది. చూసారా, చాలా సింపుల్గా అయితే అయిపోయింది వర్క్. ఓకే, ఇదే విధంగా మీ ఫోటోస్ కూడా ఇలాగనే మార్చుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటో డిలీట్ చేసుకుంటే నాకు అవసరం లేదు.
సో ఫస్ట్ నా ఫోటో వెళ్తున్నాను. ఇక్కడ నా ఫోటోస్ కూడా నేను డివైడ్ చేస్తున్నాను. చెప్పాను కదా మీకు మీ ఫోటోస్ మాత్రమే పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్లో ఫోటోస్ పెట్టుకోండి, ఎలా పెట్టాలో చూపించాను. పెట్టిన తర్వాత ఇక్కడ మన పైన రైట్ క్లిక్ చేయండి. ఓకే, అంటే ఇంకా ఫోటోస్ అన్ని నింపేసి అక్కడ మీకు నచ్చిన వ్యక్తుల ఫోటో కూడా మార్చేసి అప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ చేసుకుంటే సో మనకైతే లోడింగ్ అవుతాం అన్నమాట. మీరు ముందు ఫోటోస్ అయితే నింపుకోండి బ్యానర్లో, నింపేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ మన డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ పిఎన్జీ పెట్టుకోండి. ఓకే, పిఎన్జీ పెట్టేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయండి. ఫోటో సేవ్ అయిపోతాం అన్నమాట. సేవ్ అయ్యి మనకి గ్యాలరీకి అయితే వచ్చేస్తుంది. నేను గ్యాలరీ తీసుకెళ్తా, ఫోటో సేవ్ అయిన తర్వాత గ్యాలరీ తీసుకెళ్ళి ఫోటో జూమ్ చేస్తాను. ఒకసారి జూమ్ చేసి చూపిస్తా ఫోటో క్లారిటీ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, మీకు అయితే జూమ్ చేసి అయితే చూపిస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక సేవ్ అయిపోయింది. రైట్ అయితే గ్యాలరీకి అయితే వెళ్తున్నాను. ఓకే గ్యాలరీ, ఓకే ఓకే ఓకే, ఇక్కడైతే వచ్చేసింది ఫోటో. సో ఫోటో ఎంబీ ఎంత వచ్చింది చూపిస్తాను డీటెయిల్. సో 11 ఎంబీ అయితే వచ్చింది, 11 ఎంబీ అయితే ఉంది ఫోటో క్లారిటీ. సో ఇప్పుడైతే ఫోటో అయితే జూమ్ చేసుకుంటాం చూసారా. సో మనకైతే మెల్లమెల్లగా తెచ్చింది క్లారిటీ అయితే కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఫోన్ కన్నా ఫోటో, ఇక్కడ ఫ్లవర్స్, ఇక్కడ ఆకులు. సో ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కింద వినాయక చవితి. ఇవన్నీ అయితే ఫస్ట్ అయితే మనకైతే బ్లర్గా ఉంటాయి, తర్వాత మనకైతే హెచ్డీ క్లారిటీకి అయితే కన్వర్ట్ అయితే అయిపోతాం. చూసారా మొత్తం హెచ్డీ క్లారిటీకి అయితే కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ వంగవీటి మోహన్ రంగ ఫోటో కూడా మనం మొత్తం కూడా హెచ్డీ క్లారిటీకి అయితే ఉంటుంది అన్నమాట. ఏ మాత్రం అయితే క్లారిటీ తగ్గదన్నమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్ గింతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అక్కడ బ్యానర్లో మీ ఫోటోస్ పెట్టుకోండి అండ్ అక్కడ మీకు నచ్చిన వాళ్ళ ఫోటోస్ పెట్టేసుకొని సేవ్ చేసుకుంటే జిమ్ సింపుల్గా 5 నిమిషాలు అయితే వర్క్ అయితే అయిపోతుంది అన్నమాట. ఓకే ఓకే ఫ్రెండ్, గీతే ఈ వీడియోలో ఫ్రెండ్ ఇందాకనైతే పాస్వర్డ్ అయితే ఇందాక చూపించాను స్క్రీన్ మీద. సో పాస్వర్డ్ తీసుకోండి, పీపీఎల్ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి, మీరు కూడా యాడ్ చేసుకోండి, మీరు కూడా మార్చుకోండి. ఓకేనా ఓకే ఫ్రెండ్, గీతే ఈ వీడియోలో వీడియో వస్తే మనకి లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే డైలీ వీడియోస్ అదే వస్తుంది. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, వందే.